ఛానల్లో క్వైల్ బర్డ్ కంజు కౌజు పిట్ట మాంసం ఎలా తయారు చేసుకోవాలో, కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మేము రెండు పిట్టలు తీసుకున్నాము. ఈ ప్రిపరేషన్తో పాటు ఈ తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కూడా చెప్పుకుందాము. సో నేను బౌల్లో పీసెస్ తీసుకొని దానికి చిటికెడు పసుపుని యాడ్ చేశాను, అలాగే ఒక స్పూన్ కారం, ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసాము. ఈ మాంసం తినడం వల్ల చర్మం ఎప్పుడూ కూడా యవ్వనంగా ఉండటం, అలాగే మన కంటి చూపు మెరుగవుతుంది, అలాగే విటమిన్ ఏ బిఈ కూడా ఈ మాంసం తినడం వల్ల మనకు అందుతాయి. ఇక్కడ నేను పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేసి బాగా కలుపుకుంటున్నామండి. ఈ కర్రీ మనం తినడం వల్ల మన రెస్పిరేటరీ సిస్టంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవి కూడా సాల్వ్ అవుతాయి. మన బోన్ స్ట్రెంగ్త్, ఎముకలు పటిష్టంగా తయారవుతాయి, ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్కి కూడా చాలా మంచిది. సరే, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకుంటున్నాను. ముందుగా మనం ముక్కలకి కారం, ధనియాల పొడి ఇవన్నీ కలిపి పెట్టడం వల్ల ముక్కలకి బాగా పడుతుంది. ఒక 15 నిమిషాలు ఆ బౌల్ని మనం అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఇక్కడ కుక్కర్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాము. ఇందాక గుండెకి మంచిదని చెప్పాం కదండి, ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. సో ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాము. ఈ ఆనియన్ పీసెస్, ఉల్లిపాయ పీసెస్ ఎర్రగా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇక మనం ఈ కర్రీ, మనకి ఎనీమియా, రక్తహీనత ఉంటే ఇది తినడం వల్ల ఆ రక్తహీనత నుంచి కూడా మనం ఉపశమనం పొందవచ్చు. అలాగే డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ ఈ మాంసం తినడం వల్ల ఆ సమస్య నుండి బయటపడచ్చండి. ఇంకా కంటి చూపుకు కూడా చాలా మంచిది, రుచి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. తర్వాత పచ్చికరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే మనం చిటికెడు పసుపు కనుక యాడ్ చేసుకున్నామంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. వీటిని ఒకసారి వేయించుకుందాం. ఇంకా ఈ కూర తినడం వల్ల మన శరీరంలోని కణాలు ఏవైతే ఉంటాయో అవి రిపేర్ చేయబడతాయి. ఇప్పుడు చాలా వరకు మనం తినేటటువంటి తిండిపైనే మన ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంది. తిండితోనే సగం జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో కొంచెం కాన్షియస్గా తీసుకుంటే బెటర్. సో ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కలకి కలిపి పెట్టాం కాబట్టి మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఆ మాంసం ముక్కలను ఇందులో కలుపుకోవాలి. కలుపుకొని ఈ నూనెతోనే కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల రుచి బాగుంటుంది. ఈ ముక్కలన్నీ కూడా నూనెలో ఇలా వేగడం వలన ఇదే చికెన్ కానీ మటన్ కానీ అనుకోండి, ఆ నీచు వాసన అనేది రాకుండా రుచికరంగా కూడా ఉంటుంది. మీరు మామూలుగా చేసిన దానికి ఇలా నూనెలో వేయించి ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడకబెట్టిన దానికి తేడా ఉంటుంది రుచిలో. ఇంకా చెప్పాలంటే ఈ మాంసం తినడం వల్ల మన బ్రెయిన్కి కావాల్సినటువంటి పోషకాలు కూడా అందుతాయి. ఈ పిట్ట మాంసమే కాదండి, గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ముక్కలు బాగా వేగినట్లు ఉన్నాయి కదా. తర్వాత నేను 2 టమోటాలు తీసుకున్నాను. ఈ టమోటాలు మీరు ఎక్కువ యాడ్ చేశారనుకోండి మళ్ళీ కూర తీయగా వస్తుంది. కాబట్టి మీ టేస్ట్కి సరిపడా మీకు ఎంత కావాలో మీరు ఎలా తింటారు. స్పైసీనెస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం కారం, తర్వాత మసాలాలు ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానంలో తయారు చేసుకోవచ్చు. ముక్కలు బాగా వేగిపోయినట్లున్నాయి కదండి. ఇప్పుడు మళ్ళీ చిటికెడు, కొంచెం కారం వేసుకున్నాను, ఆల్రెడీ నేను ఇంతకుముందు వేసాను కాబట్టి కొంచెం ధనియాల పొడి వేసి దీనిని బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను నేను.
ఇప్పుడు ఈ వీటన్నింటిని బాగా కలుపుకొని మనం తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా, మళ్ళీ పులుసు పల్చబడిందంటే రుచిలో తేడా వస్తుంది కాబట్టి ముక్కలు మునిగేంత వరకు అలాగే ముక్క ఉడికేంత వరకు కూడా కూరకు ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకోవాలి. నేను ఇందాక గరం మసాలా తయారు చేసినటువంటి ఆ చేతిని ఆ నీళ్ళల్లో అద్దాను, అందుకే అవి కొన్ని పోసుకున్నాను. మళ్ళీ కొన్ని మంచినీళ్ళు తీసుకొని పోసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం చక్కగా కలయ తిప్పుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మధ్య మధ్యలో మనం కూరను తిప్పుకుంటూ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. చూడండి, కూర బాగా తయారైపోయిందండి, ముక్క కూడా బాగా ఉడికింది. కూర చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూడండి, ఉప్పు కారం మీకు సరిపోయిందో లేదో చూసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వంటకాలతో పాటు అవి తీసుకోవడం వల్ల, అవి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా మన ఛానల్లో మేము చెప్పబోతున్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.